నమస్తే గురుగారు. నమస్తే. మిథున రాశి వారికి మరి ఈ డిసెంబర్ మంత్లో ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? ఓం మహాగణాధిపతయే నమః. ఓం గృభ్యో నమః. మిథున రాశి వారి కనుక తీసుకున్నట్లయితే మిథున రాశిలో రాశ్యాధిపతి అయినటువంటి బుధుడి యొక్క స్థితి, నక్షత్రాలు ఉన్నాయి మిథున రాశిలో మనకి ఏమిటవి అని చెప్పి తీసుకున్నట్లయితే మృగశిర మూడు నాలుగు పాదాలు, ఆర్ద్ర నక్షత్రము మరియు పునర్వసు ఒకటి రెండు మూడు, ఈ నక్షత్రాలను కనుక తీసుకున్నట్లయితే పర్టికులర్గా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అని చెప్పి తీసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాసంలో వీరు పూర్తిగా రాశిపరంగా తీసుకున్నట్లయితే ఈ మాసంలో దాదాపుగా ఏదైనా ఒక రీసెర్చ్ రిలేటెడ్ కానీ కాస్త అప్పు ప్రయత్నం కోసం కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటారండి వీళ్ళు. అప్పులు, రీసెర్చ్, ఏదైనా నిగూఢమైనటువంటి విషయాలు తెలుసుకునేటువంటి పనిలో ఉంటారు ఎక్కువగా రీసెర్చ్ రిలేటెడ్గా మిథునం వారు. అందులో నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మృగశిర మూడు నాలుగు పాదాల వాళ్ళు పర్టికులర్గా జాబ్ రిలేటెడ్ సక్సెస్ అంటే జాబ్లో జాయిన్ అవ్వడం కానీ కొత్త జాబ్స్ వెతుక్కోవడం కానీ ఈ దీంట్లో ఉంటుంది వీళ్ళ స్థితి. అలాగే ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు విదేశీ ప్రయాణాలు, విదేశీ సంబంధించినటువంటి పనుల్లో ఉంటారు, మీరు చూసుకోవచ్చు కావాలంటే. అలాగే పునర్వసు నక్షత్రం వారు కనుక తీసుకున్నట్లయితే అందులో మూడు పాదాలు ఉంటాయి మిథున రాశిలో తీసుకున్నట్లయితే పర్టికులర్గా ఆన్సెస్టర్స్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్స్, పిహెచ్డీస్ చేసేటువంటి పని, జాబ్లో సడన్గా చేంజింగ్స్ కోసము ఈ పనిలో ఉంటారు పర్టికులర్గా. అంటే వీళ్ళ స్థితి ఈ మాసంలో ఇలా ఉండబోతుంది అన్నమాట నక్షత్రపరంగా రాశిపరంగా తీసుకుంటే. ఓకే, మరి ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది? ఆర్థిక పరంగా అయితే మిథున రాశి వరకు చాలా బాగుంటుందండి, ఎక్కడ వర్రీ అవ్వాల్సిన పని లేదు. అయితే ఇక్కడ ఏంటంటే రెండు గ్రహాల యొక్క స్థితి అంటే శని గురువులు ఇద్దరి దృష్టి సెకండ్ హౌస్ మీద ఉంది, సో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ రెండవ స్థానాధిపతి ఎప్పుడైతే 12th హౌజెస్లోని కొన్ని స్థానాలు ఉన్నాయి అప్పుడు తిరిగేటప్పుడు మాత్రం కొంచెం ఆర్థిక పరంగా అనవసరంగా ఖర్చులు పెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, అంతకుమించే తప్ప ఓవర్గా ఖర్చు పెట్టేటువంటిది. బట్ ఆర్థికంగా మాత్రం చాలా బాగుంది, 1% కూడా వర్రీ అవ్వాల్సిన పని లేదు. కుటుంబ పరంగా కూడా బాగుంది చెప్పుకోవాలంటే ఎలాగా కుటుంబీకులతో ఏదైనా తారతమ్యాలు వచ్చినా కూడా ఈ మాసంలో కూర్చొని కనుక మాట్లాడుకున్నట్లయితే బాగుంటుంది. ఓకే, వీరు ప్రయత్నాలు ఎలా ఉంటాయి చేసే, వీళ్ళు సక్సెస్ సాధిస్తారా? ప్రయత్నాలు ఏంటంటేనండి వీరికి పర్టికులర్గా ప్రయత్నాలకి మొదటి రెండు వారాలు ఆటంకాలు బలంగా ఉంటాయండి, చేస్తున్న పనులు అవ్వవు, మరి అవ్వకుండా ఉన్నాయి మరి ఎలాగా అంటే గణపతి ఆరాధన చేసుకోవాలి. అందులో పర్టికులర్గా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ప్రయత్నాలు చేసేటువంటి వారికి అంటే ఏది గవర్నమెంట్ వర్క్స్ ఉంటాయి, పెన్షన్ రిలేటెడ్ వర్క్స్ కావచ్చు, గవర్నమెంట్లో కొన్ని మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కావచ్చు, భూ సంబంధమైనటువంటి వర్క్స్, ఇవి ఎక్కువగా ఆటంకాలు ఉంటాయి. మిగతా ప్రయత్నాలు సక్సెస్ఫుల్గానే ఉంటాయి కానీ భూమి గవర్నమెంట్ రిలేటెడ్ లేనట్లయితే ఒక్కోసారి మనం ఏదైనా ఒక బిజినెస్ ప్రారంభించేటప్పుడు గవర్నమెంట్ కొన్ని ఏమంటారు పర్మిషన్స్ కోసం అది మనం ట్రై చేస్తూ ఉంటాం. పర్టికులర్గా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ప్రయత్నాలు అంటే ఆ ప్రయత్నాలు కొంత ఇబ్బంది పడతాయి ఫస్ట్ 2 వీక్స్, దాని తర్వాత సక్సెస్ అవుతుంది అందులో సందేహం లేదు. ఓకే, విద్యార్థులకు ఎలా ఉండబోతుంది, అలాగే ఆస్తుల విషయంగా ఎలా ఉండబోతుంది? విద్యార్థులకు పర్టికులర్గా మెడికల్ సాఫ్ట్వేర్, MBA మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి చదువుకునేటువంటి వారికి మాత్రం ఈ మాసంలో చేస్తున్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉంటాయో మార్చుకుందాము అనేటువంటి ఆలోచనలో ఉంటారు పర్టికులర్గా. మార్చుకుందాము లేనట్లయితే కాంపిటీషన్గా ఫీల్ అయ్యేదని చేద్దాము ఈ ధోరణిలో ఉంటారు పర్టికులర్గా. అలాగే ఈ మాసంలో పర్టికులర్గా మొదటి 3 వారాలు కూడా అసర్ట్స్ జోలికి పోకపోవడం మంచిది, ఏదైనా కొనుగోలు చేసేటువంటి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది పర్టికులర్గా మిథున రాశి వారు. అయితే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి, రాజకీయ నాయకులకి, ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న వారికి, సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఎలా ఉంటుంది? ఈ ముగ్గురికి కూడా 11th లోపల బాగుందండి పర్టికులర్గా, అంటే సంతాన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి 11th లోపల. ప్రేమ సంబంధించినటువంటి ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేయడం కావచ్చు, ఇంట్లో వాళ్ళకి చెప్పడం కావచ్చు 11th లోపలే చెప్పాలి. 11th దాటింది అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే వివాహానికి వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు చెప్తారు ఇంట్లో వివాహం చేసుకోవడం చెప్తారు, వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి. అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కూడా అంటే ఏదైనా ఫ్యాషన్ డిజైనింగ్, మూవీ, సీరియల్స్ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు వారికి కూడా 11th లోపల మీరు ఏదైనా సరే డీల్స్ క్లోజ్ చేసుకునేటువంటివి. ఒక స్టోరీ చెప్తున్నాడు ఒక డైరెక్టర్, ఇప్పుడు
చూడండి, రేపు రేపు ఓకే అయిపోతుంది అనుకుంది, ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఆపేస్తారు. చూసే ఉంటారు మీరు. అంటే 11th లోపల కనుక వీళ్ళు ఓకే చేసేసుకొని స్టార్ట్ చేస్తే ఇంకా ఆటంకాలు రావు, లేనట్లయితే ఏదో రకమైన ఆటంకం వస్తూ ఉంటుంది. అలాగే పొలిటికల్ లీడర్స్ కూడా ఏదైనా కొత్త నిర్ణయాలు, కొన్ని మార్పులు చేర్పులు వాళ్ళ పార్టీ పరంగా చేసుకునే 11th లోపలే చేసుకోవాలి వాళ్ళు, అప్పుడే బాగుంటుంది వారికి. ఓకే. అలాగే మరి రుణాలు తీసుకోవడం కానీ చెల్లించే విషయాల్లో ఎలా ఉంటుంది, కోర్టు కేసుల విషయాలు ఎలా ఉంటాయి, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఒకటేంటంటేనండి, ఈ మాసంలో పర్టికులర్గా ఈ మాసంలో కాస్త ఈ రుణాల జోలికి, కోర్టు కేసు జోలికి, వీటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అంటే ఏదో కారణం చేత కొంచెం మనం దాన్ని ఇంకేదైనా కారణంతో డ్రాగ్ చేసుకోవడమే మంచిది ఈ మాసంలో పర్టికులర్గా వీరికి. అలాగే రుణాల విషయంలో, ఇచ్చే విషయంలో మాత్రం 11వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఎవరికి రుణాలు ఇవ్వకపోవడం మంచిది. ఇవ్వకపోవడం మంచిది. రుణాలు తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు అగ్రిమెంట్స్ కండిషన్స్ ఏం రాస్తున్నో చూసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా 11th నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి వీరు. మరి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఎలా ఉండబోతుంది, అలాగే వ్యాపారంలో ఈ పార్ట్నర్స్ వల్ల ఏమైనా లాభాలు నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయా, సోషల్గా ఎలా ఉండబోతుంది? వివాహ ప్రయత్నాలు కానివ్వండి, అదేవిధంగా మనకి పార్ట్నర్స్, కొత్త పార్ట్నర్స్, బిజినెస్లో కొత్త పార్ట్నర్స్ వీళ్ళందరూ కూడా 16వ తేదీ నుంచి వీళ్ళకి సపోర్ట్గా వస్తుందండి. అంటే వివాహ ప్రయత్నాలు స్టార్టింగ్లో అసలు ఏ ప్రయత్నం సక్సెస్ అవ్వట్లేదు ఏంటి అని అనిపిస్తూ బంధువర్గం మూలంగా, బంధువులు లేదా మదర్ రిలేషన్స్ మూలంగా వీళ్ళకి సంబంధాలు కుదురుతాయి ఈ మాసంలో. అలాగే పార్ట్నర్స్ కూడా, బిజినెస్ పార్ట్నర్స్ పర్టికులర్గా బిజినెస్ పార్ట్నర్స్ ఎట్లా అంటే మీరు చదువుకున్నటువంటి, ఒకసారి చూడండి, మన స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటాం, అటువంటి వారు ఎవరైనా సరే బిజినెస్లో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. లేనట్లయితే మీకు ఒక ఆఫీస్ ఉంది లేదా ఒక కంపెనీ ఉంది, ఆ పక్కనే ఉన్నటువంటి వారు వీళ్ళతో చేరడం అనేటువంటిది జరుగుతుంది. బట్ ఆఖరి 2 వారాలు ఎక్కువగా జరుగుతాయి వీళ్ళకి. ఆకస్మికంగా కలిగే లాభ నష్టాలు ఎలా ఉంటాయి? అన్ని రాశుల కంటే కూడా ఈ రాశి వారికి ఆకస్మికమైనటువంటి లాభాలు అధికంగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో వీరికి. సో ఏదైనా సరే ప్రయోగాత్మకంగా చేసేటువంటివి మీరు చేయొచ్చు, సందేహం లేదు. సరే, ఉన్నత చదువులు విషయంలో ఎలా ఉంటుంది, అలాగే స్పిరిచువల్గా ఎలా ఉండబోతుంది? ఈ మాసంలో మిథున రాశి వారికి ఉన్నత చదువుల విషయంలో మాత్రం వీళ్ళకి వీళ్ళు పెండింగ్ పెట్టేస్తారండి, చేయరు అంత తొందరగా మిథున రాశి వారు. బట్ రీసెర్చ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి, అంటే పిహెచ్డీస్ చేసే ఉంటాయి, అటువంటి వాటికి మాత్రం ముందుకు వెళ్తుంది విషయం. అలాగే స్పిరిచువల్ కొన్ని కూడా అనుకోని, అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకోని లేనట్లయితే అవన్నీ కూడా తర్వాత వెళ్దాంలే, ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కండిషన్ కావచ్చు, వాళ్ళకున్న బిజీ లైఫ్ కావచ్చు, వాటి మూలంగా ఖచ్చితంగా అవి తర్వాత పోస్ట్పోన్ అవుతాయి ఈ మాసంలో పర్టికులర్గా. ఓకే. మరి ఉద్యోగ ప్రయత్నాల్లో ఎలా ఉండబోతుంది? ఉద్యోగ ప్రయత్నాలు మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం, పర్టికులర్గా మృగశిరా నక్షత్రం వారికి ఎక్కువగా సక్సెస్ఫుల్ అవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు. అలాగే 10th హౌస్లో మార్స్ ఉన్నాడు వీళ్ళకి. సో డిపార్ట్మెంట్స్ ట్రయల్స్ చేస్తుంటారు చూసారా, పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ, లేనట్లయితే ఆర్మీ అంటే డిఫెన్స్ రిలేటెడ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ వీరికి బాగా ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే, ఈ లైన్లో ప్రయత్నం చేసినట్లయితే, లేదా ఆ శాఖలకు సంబంధించిన టీచింగ్స్, ఎందుకంటే గురుసేనుల యొక్క దృష్టి ఉంది 10th హౌస్ మీద, సో అవన్నీ సక్సెస్ అవుతాయి ఈ మాసంలో. ఓకే. సో ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా సక్సెస్ రావడం, ప్రమోషన్స్ రావడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ప్రమోషన్స్ 10% ఎక్స్పెక్ట్ చేయాలి, ఎక్కువ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, బికాజ్ 11th లో 10th లో ఉండి కేతు దృష్టి ఉంది దాని మీద. బట్ ఎక్కువ ప్రయత్నం చేస్తే తప్పితే మనం ఇమీడియట్లీ ఇప్పుడు సక్సెస్ వస్తుందని చెప్పి చెప్పడానికి వీల్లేదు వీళ్ళకి. మరి అబ్రాడ్ ప్రయత్నాలు చేసేవారికి, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు చెయ్యొచ్చా వద్దా? ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా ఏంటంటే షేర్స్ ఇట్లాంటి వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి, అందులో డౌట్ లేదు. బట్ 11th లోపల బాగా కలిసి వస్తాయి, 11th తర్వాత మాత్రం చూస్ చేయాలి ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో. విదేశీ ప్రయత్నాలు వీళ్ళ ప్రయత్నం లేకుండా అప్రయత్నంగానే వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఒక్కోసారి మనం ప్రయత్నం చేస్తాం, కానీ ఇప్పుడున్న ప్లానిటరీ పొజిషన్ ఏంటంటే వీరికి చిన్న ప్రయత్నం, ఏదో ఫ్రెండ్ ఉన్నాడు ఇట్లా వద్దాం అనుకుంటున్నాను, ఇమీడియట్లీ ఆ ఫ్రెండ్ అరేంజ్ చేస్తాడు. అంటే ప్లానిటరీ పొజిషన్ అంత పాజిటివ్గా ఉంది, విదేశాలకు వెళ్ళేటువంటి విషయం కావచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కావచ్చు, షేర్స్ రిలేటెడ్ కావచ్చు. అయితే షేర్స్ మాత్రం 11th లోపలే బాగా యోగిస్తే దాని తర్వాత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆలోచనలో 5th తర్వాత ఏమవుతుందంటే, 11th తర్వాత ఏమవుతుందంటే 5th హౌస్లో ఉన్న వేనస్సులు కేతుతో కలుస్తున్నాడు. షేర్స్లో ఒక్కోసారి అది ఎలా ఉంటుందంటే పైకి కిందకి అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది.
రాంగ్గా ప్రిడిక్ట్ చేసుకుంటారు మిజోరం వాళ్ళు పర్టికులర్గా డిసెంబర్ 11th తర్వాత. అంటే అది దాని గ్రాఫ్ పైకి వెళ్తుంటే కిందకు వస్తుందేమో అని ప్రిడిక్ట్ చేసుకొని కింద అమ్మడం లాంటివి చేస్తాం, బై చేస్తుంటారు సెల్ బై విషయంలో. కాబట్టి 11th తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా షేర్స్ విషయంలో పెట్టకపోవడం మంచిది. బట్ విదేశీ ప్రయత్నాలు విదేశీ యోగాలు మాత్రం సూపర్గా ఉన్నాయి వీరికి. ఓకే, ధన్యవాదాలు. నమస్తే.